క్రిస్మస్ వస్తున్న సందర్భంగా ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో తెలుగు బాప్టిస్ట్ అసోసియేషన్ సభ్యులైన తెలుగు బాప్టిస్ట్ దైవజనులకు రెవరెండ్ జాన్ వెంకటయ్య ఆధ్వర్యంలో బొమలాపురం ఉపాధ్యాయుడు ఎం సజీవరాజు నూతన వస్త్రాలను బహుకరించారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు బాప్టిస్ట్ దైవజనులైన చర్చి పాస్టర్లకు ఈ విధంగా నూతన వస్త్రాలను బహుకరించడం ఆనవాయితీగా వస్తుందని సజీవరాజు అన్నారు. ఈ సందర్భంగా రెవరెండ్ జాన్ వెంకటయ్య మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ కృపాకర్, మార్కాపురం తెలుగు బాప్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు, చర్చి పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రేమైనటువంటి మన తెలుగు బాప్టిస్ట్ అసోసియేషన్ మార్కాపురం తరఫు నుంచి మరి ప్రతి సంవత్సరం దైవజనులకు మరి క్రిస్మస్ సందర్భంగా మరి దైవజనులుగా ఉన్నటువంటి వారిని ప్రేమించి నూతన వస్త్రాలు ఇవ్వడం మరి ప్రశంసన జరుగుతుంది. మరి ఆ క్రమంలో ఈరోజు మరి దైవజనులందరికీ కూడా బట్టలు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. వారి జీవితాల్లో మరింత వెలుగులు ఈ క్రిస్మస్ నింపి అనేక మందిని విశ్వాసులుగా మార్చాలని ప్రభు నామమున వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ప్రియమైనటువంటి తెలుగు బాప్టిస్ట్ సంఘస్థులారా, పెద్దలారా, యవనస్తులారా, యువతి యువకులారా, ప్రభు నామమున మీ అందరికీ ప్రభువును తెలియజేస్తున్నా. దేవుడు మా కుటుంబాన్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మా మూడవ కుమారు సజీవరాజు మరి ప్రభు చేత ప్రేరేపించబడి ఆ క్రిస్మస్ సందర్భంగా అందరికీ క్రిస్మస్ నూతన వస్త్రములు ఇచ్చి దైవజనులకు కేవలం మరి సంకాపరులకు మాత్రమే సేవ చేస్తున్న వారికి ఈ నూతన వస్త్రములు ఇచ్చి వారిని గౌరవించారు. కాబట్టి ఇది ప్రతి సంవత్సరం కూడా చేయాలని ఆయన ఒక దృఢ సంకల్పంతో ఉన్నాడు. దేవుడు ఆయన చేసిన ప్రేరేపణ ఇది నిత్యము ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరందరూ ప్రార్థించాలని కుమారుని కుటుంబం కొరకు, మా కుటుంబం కొరకు, కృపాకరు మా పిల్లలందరి కొరకు, మా కుటుంబ సభ్యులందరి కొరకు మీరు ప్రార్థించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ దేవుడు ఈ రీతిగా అందరినీ ప్రేరేపించి కలిగిన దానిలో నుండి పుచ్చుకున్నట్ కంటే ఇచ్చుట ధన్యత అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం పుచ్చుకోవటమే మాత్రమే కాకుండా నేను సంఘ కాపరిగా మరి సంఘాల నుంచి వచ్చే కానుకలు పుచ్చుకోవటమే కాకుండా మాకు కలిగిన దానిలో నుండి మాకు వచ్చే రాబడిలో నుండి దేవునికి ఇచ్చే విధానం కూడా మా కుమారులు ఏర్పాటు చేశారు. కనుక ఇది ఎంతో సంతోషించదగ్గ విషయమని మేము నమ్ముతూ ప్రభుకు వందనాలు చెల్లిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని జరిగించినాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించు.